నమస్కారమండి అందరికీ. మేము ఈ ద్వాదశ రాశి రాశుల ఫలితాలు కొన్ని పంచాంగాల ఆధారంగా, కొన్ని వెబ్సైట్ల నుంచి, కొంతమంది ఆస్ట్రాలజీ యూట్యూబర్ల రాశి ఫలాల ఫలితాలు ఆధారంగా చేసుకుని మేము మీకు ఈ రాశి ఫలితాలు అందిస్తున్నాము. తప్పులుంటే క్షమించండి. 2024 అక్టోబర్ నెలలో సింహ రాశి వారికి నవగ్రహ గోచారం మరియు సంచారం కొన్ని ముఖ్యమైన మార్పులను తీసుకురాబోతుంది. ఈ నెలలో వ్యక్తిగత, వృత్తి, ఆర్థిక మరియు కుటుంబ విషయాల్లో పరిణామాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. నవగ్రహ గోచారం మరియు ఫలితాలు. 1. రవి మూడో ఇంటిలో సంచారం చేస్తున్నాడు. మీరు మీ కమ్యూనికేషన్ స్కిల్స్లో ప్రావీణ్యం సాధించి కొత్త సంబంధాలు ఏర్పరచుకుంటారు. మీరు చేసే పనులు మరింత విశ్వాసాన్ని పెంచుతాయి. వ్యక్తిగత జీవితంలో మీరు ధైర్యంగా ఉండి మీ ప్రయాణాలు సాఫల్యాన్ని పొందుతాయి. 2. బుధుడు రెండో ఇంటిలో సంచారం చేయడం వల్ల ఆర్థిక వ్యవహారాలు మెరుగుపడతాయి. మీ మాటలలో చురుకుదనం, బుద్ధి ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల్లో మీరు మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. 3. శుక్రుడు లగ్నంలో ఉండడం వల్ల మీ ఆకర్షణ, వ్యక్తిత్వం మరింత మెరుగుపడతాయి. మీరు సమాజంలో ప్రాచుర్యం పొందుతారు. మీరు చేసే పనులు, ప్రణాళికలు విజయవంతమవుతాయి. మీ వ్యక్తిగత జీవితంలో ప్రేమానుబంధాలు బలపడతాయి. 4. చంద్రుడు మీ భావోద్వేగాలు, మానసిక స్థితిని ప్రభావితం చేస్తాడు. కుటుంబం, స్నేహితులతో అనుబంధం బలపడుతుంది, కానీ కొన్ని సందర్భాల్లో భావోద్వేగాలపై నియంత్రణ అవసరం. 5. కుజుడు నాలుగో ఇంటిలో సంచారం చేయడం వలన మీరు కుటుంబంలో కొంత ఒత్తిడిని ఎదుర్కొనవచ్చు. కొన్నిసార్లు భావోద్వేగాలు ఎక్కువై కుటుంబ సభ్యులతో చిన్న చిన్న సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. దానివల్ల మనసు కొంత కలవరపడవచ్చు. 6. శని ఆరో ఇంటిలో ఉన్నందున మీరు శ్రమకూర్చి విజయాలను సాధించగలరు. శత్రువులు మీపై ప్రభావం చూపకుండా మీరు విజయం సాధిస్తారు. మీ ఆరోగ్యం అంగమ్యం కొంత జాగ్రత్త అవసరం. 7. రాహు తొమ్మిదో ఇంటిలో సంచారం చేస్తుండటంతో మీరు లాంగ్ డిస్టెన్స్ ప్రయాణాలు చేయవచ్చు. దీనివల్ల కొత్త అవకాశాలు రావచ్చు. గురువులు, పెద్దల ఆశీస్సులు పొందే అవకాశం ఉంటుంది. ఫలితాలు. ఆర్థిక పరిస్థితి. ఆర్థికంగా ఈ నెల మీకు కొంత లాభాలను తెచ్చిపెడుతుంది. పెట్టుబడుల నుంచి అనుకూల ఫలితాలు పొందే అవకాశం బాగా ఉంది. చర్చలు. వ్యాపారంలో విజయం సాధించవచ్చు. వ్యాపారంలో అనుకున్న ప్రగతి కనిపిస్తుంది. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ వలన కొత్త వ్యాపార భాగస్వామ్యాలు ఏర్పడవచ్చు. కుటుంబ విషయాల్లో కొంత ఒత్తిడి ఉండవచ్చు, కానీ కుటుంబ సభ్యులతో సమన్వయం పెంచుకుంటే సమస్యలు పరిష్కారమవుతాయి. ఆరోగ్యం అంగమ్యం మీరు కొంత శ్రద్ధ వహించాలి. మానసిక ప్రశాంతత కోసం యోగా, ధ్యానం వంటి వాటిని పాటించడం మంచిది. సారాంశం. సింహ రాశి వారికి అక్టోబర్ 2024 నెల మొత్తం సానుకూల ఫలితాలు కలిగించే కాలం. అయితే కుటుంబం మరియు ఆరోగ్య అంగమ్యం కొంత శ్రద్ధ అవసరం. సింహ రాశి, లియో వారికి 2024 అక్టోబర్ నెలలో నవగ్రహ గోచారం, సంచారం ఆధారంగా మంచి రోజులు, చెడు రోజులు, ముఖ్యమైన తేదీలు మరియు ఫలితాలు ఇక్కడ వివరించబడింది. మంచి రోజులు, తేదీలు 3, 7, 11, 15, 19, 27. ప్రభావం. ఈ రోజుల్లో నిర్ణయాలు తీసుకోవడం, కొత్త పనులను ప్రారంభించడం మరియు ఆర్థిక వ్యవహారాలు నిర్వహించడం మంచిగా ఉంటుంది. మీరు ముందుకు సాగేందుకు ఇది అనుకూల సమయం. చెడు రోజులు, తేదీలు 4, 9, 13, 18, 22, 29. ప్రభావం. ఈ రోజుల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం వాయిదా వేయడం మంచిది. కుటుంబ సమస్యలు, వృత్తి మరియు ఆర్థిక పరంగా సమస్యలు తలెత్తవచ్చు. నవగ్రహ గోచారం మరియు సంచారం ప్రభావం. 1. రవి మూడో ఇంట్లో ఉండటం వలన మీ ధైర్యం, సాహసము పెరుగుతాయి. మీరు కొత్త అవకాశాలు పొందవచ్చు. ప్రయాణాలు సానుకూలంగా ఉంటాయి. 2. బుధుడు మూడో ఇంట్లో ఉండటం వలన కమ్యూనికేషన్ మెరుగుపడుతుంది. మీ ఆలోచనలు, మాట్లాడే తీరు స్పష్టంగా ఉంటాయి. విద్యార్థులకు ఇది మంచి సమయం. 3. కుజుడు రెండో ఇంట్లో ఉండటం వలన ఆర్థిక వ్యయాలు అధికంగా ఉండవచ్చు. వాదనలకు దూరంగా ఉండటం మంచిది. 4. శుక్రుడు ఒకటో ఇంట్లో ఉండటం వలన వ్యక్తిగత ఆకర్షణ మరియు శ్రేయస్సు పెరుగుతుంది. వ్యక్తిగత అభివృద్ధి మరియు సంబంధాలలో మెరుగుదల ఉంటుంది. 5. శని ఏడో ఇంట్లో ఉండటం వలన దాంపత్య జీవితం మరియు వ్యాపార సంబంధాలు కొంత ఒడిదుడుకులు ఎదుర్కొనే అవకాశముంది, కానీ మీ శ్రమ ఫలిస్తుంది. 6. రాహు తొమ్మిదో ఇంట్లో ఉండటం వలన విదేశీ ప్రయాణాలు, ధార్మిక కార్యక్రమాలలో పాల్గొనడం అనుకూలంగా ఉంటుంది. ఫలితాలు. ఆర్థికం. ఈ నెలలో ఆర్థిక వ్యయాలు అధికంగా ఉండవచ్చు.
మీరు క్రమపద్ధతిలో ఆర్థిక నిర్వహణ చేస్తే ఈ సవాళ్లను అధిగమించగలరు. వృత్తి రంగంలో కొన్ని సవాళ్లు ఎదురవుతాయి, కానీ మీరు కష్టపడితే మంచి ఫలితాలు పొందవచ్చు. ముఖ్యమైన అవకాశాలు అందుతాయి. కుటుంబ సంబంధాలలో కొంత ఒత్తిడి ఉండవచ్చు. దాంపత్య జీవితం కొంత అసంతృప్తి కలిగించే అవకాశముంది, కానీ జాగ్రత్తగా వ్యవహరించడం వల్ల సమస్యలు పరిష్కరించవచ్చు. ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్త అవసరం. శారీరక, మానసిక శ్రేయస్సు కోసం సమయం కేటాయించండి. సారాంశం: సింహరాశి వారికి అక్టోబర్ 2024 ఆర్థికంగా కొంత ఒత్తిడి ఇవ్వవచ్చు, కానీ వృత్తి మరియు వ్యక్తిగత అభివృద్ధి విషయాల్లో మంచి అవకాశాలు లభిస్తాయి. కుటుంబం మరియు ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త అవసరం. 2024 అక్టోబర్ సింహరాశి, లియో. ఫలితాలు: మంచి రోజులు 1, 5, 9, 13, 17, 21, 25. చెడు రోజులు 2, 6, 10, 14, 18, 22, 26. అదృష్ట రోజులు 5, 13, 21. దురదృష్ట రోజులు 2, 14, 26. వారం వారీ ఫలితాలు: సోమవారం నుంచి ఆదివారం వరకు. సోమవారం: ఈరోజు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది, పెట్టుబడులు, వ్యాపారాలు మీకు లాభం కలిగించవచ్చు. మంగళవారం: వ్యక్తిగత సంబంధాల్లో సానుకూల మార్పులు వస్తాయి, సమయం సంతోషంగా గడపవచ్చు. బుధవారం: వృత్తి జీవితంలో కొన్ని సవాళ్లు ఎదురవచ్చు, కానీ పట్టుదలతో విజయవంతం అవుతారు. గురువారం: సృజనాత్మక రంగాల్లో మంచి అవకాశాలు వస్తాయి, మీరు ప్రాజెక్టులను ప్రారంభించవచ్చు. శుక్రవారం: ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం అవసరం, కొన్ని చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. శనివారం: కుటుంబ సంబంధాలలో కొంత ఉద్రిక్తత ఉండొచ్చు, సహనంతో వ్యవహరించడం మంచిది. ఆదివారం: విశ్రాంతి మరియు కుటుంబంతో సాన్నిహిత్యాన్ని ఆస్వాదించడానికి మంచి రోజు. నవగ్రహ గోచారం మరియు నవగ్రహ సంచారం: సూర్యుడు మీ రాశిలో ఉండటం వల్ల మీరు ఎక్కువ శక్తిని మరియు ఆత్మవిశ్వాసాన్ని పొందుతారు, పనులు సాఫీగా జరగవచ్చు. చంద్రుడు: మీ మానసిక ప్రశాంతత కొంత తగ్గవచ్చు, కుటుంబ సంబంధాలలో కొంత కష్టాలు ఉండవచ్చు. కుజుడు: ధైర్యం మరియు శక్తి పెరుగుతాయి, మీ పనుల్లో నిశ్చితత్వం మరియు పట్టుదలతో ముందుకు సాగవచ్చు. బుధుడు: కమ్యూనికేషన్లో జాగ్రత్త అవసరం, వ్యాపార వ్యవహారాల్లో స్పష్టత కలగజేయడం అవసరం. బృహస్పతి: ఆర్థిక విషయాలలో కొంత అభివృద్ధి ఉంటుంది, అయితే ఖర్చులను నియంత్రించడంలో జాగ్రత్త అవసరం. శుక్రుడు: ప్రేమ మరియు సంబంధాలలో సానుకూల పరిణామాలు ఉంటాయి, మీ సంబంధాలు మెరుగుపడవచ్చు. శని: పని ఒత్తిడి పెరుగుతుంది, కానీ మీ పట్టుదలతో సమస్యలు పరిష్కారమవుతాయి. రాహు మరియు కేతు: ఆధ్యాత్మిక ప్రగతి మరియు కొత్త అధ్యయనాలకు ఇది అనుకూల సమయం, కానీ అనవసరమైన ఖర్చులను నియంత్రించాలి. 2024 అక్టోబర్ సింహరాశి, లియో. ఫలితాలు: మొదటి వారం 1, 5, 6, 7, 8, 9, 10. సోమవారం: వృత్తి విషయాల్లో అనుకూలమైన మార్పులు జరుగుతాయి, మీ కృషికి గుర్తింపు వస్తుంది. మంగళవారం: ఆర్థిక వ్యవహారాల్లో కొంత జాగ్రత్త అవసరం, పెట్టుబడులు, రుణాలు ఈ సమయానికి మానేయడం మంచిది. బుధవారం: కుటుంబంలో సమస్యలు ఉంటాయి, చర్చల ద్వారా వాటిని పరిష్కరించవచ్చు. గురువారం: ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, మీ పనులు విజయవంతంగా పూర్తవుతాయి. శుక్రవారం: ఆరోగ్యపరమైన విషయాలు జాగ్రత్తగా ఉండాలి, ధ్యానం, విశ్రాంతి అవసరం. శనివారం: స్నేహితులతో ఆనందకరమైన సమయం గడుపుతారు, కొత్త పరిచయాలు వస్తాయి. ఆదివారం: కుటుంబంతో కలిసి ఆనందంగా గడుపుతారు, సంతోషకరమైన వార్తలు వింటారు. 2వ వారం 1, 5, 6, 7, 8. సోమవారం: ఆర్థికంగా కొంత ఒడిదుడుకులు, ఖర్చులను నియంత్రించండి. మంగళవారం: వృత్తిపరంగా కొత్త అవకాశాలు లభిస్తాయి, మీ కృషి అనుకూల ఫలితాలు ఇస్తుంది. బుధవారం: కుటుంబ సమస్యలు పరిష్కారమవుతాయి, శాంతి వాతావరణం నెలకొంటుంది. గురువారం: ఆర్థిక వ్యవహారాల్లో పురోగతి ఉంటుంది, కొత్త పెట్టుబడులు లాభప్రదంగా ఉంటాయి. శుక్రవారం: ఆరోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి, వైద్య సలహా తీసుకోవడం అవసరం. శనివారం: వృత్తిలో విజయం సాధిస్తారు, కొత్త ప్రాజెక్టులు చేపట్టడానికి ఇది మంచి సమయం. ఆదివారం: కుటుంబంతో కలిసి సంతోషకరమైన సమయం గడుపుతారు, ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరుగుతుంది. 3వ వారం 1, 5, 6, 7, 8. సోమవారం: వృత్తి విషయాల్లో అనుకోని అవకాశాలు దక్కుతాయి, మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. మంగళవారం: ఆర్థికంగా లాభదాయకమైన రోజులు, ఖర్చులు తగ్గిస్తూ పెట్టుబడులపై దృష్టి పెట్టండి. బుధవారం:
కుటుంబంలో మానసిక ఒత్తిడి, మీ ఆత్మవిశ్వాసంతో సమస్యలు పరిష్కరిస్తారు. గురువారం ఆరోగ్య సమస్యలు కొంత బాధించవచ్చు, వ్యాయామం ధ్యానం చేయడం మంచిది. శుక్రవారం వృత్తిలో ఉన్నత స్థానాలు దక్కుతాయి, మీ కృషికి మంచి ఫలితాలు వస్తాయి. శనివారం స్నేహితులతో కలిసి ఆనందంగా గడుపుతారు, కొత్త అవకాశాలు అందిపుచ్చుకోవడం మంచిది. ఆదివారం కుటుంబ సమస్యలు పరిష్కారం పొందుతాయి, శాంతి వాతావరణం నెలకొంటుంది. నాలుగవ వారం సోమవారం నుండి ఆదివారం వరకు. సోమవారం వృత్తిపరంగా మరింత అభివృద్ధి సాధిస్తారు, మీ ప్రతిభకు మంచి గుర్తింపు లభిస్తుంది. మంగళవారం ఆర్థికంగా కొంత కష్టాలు ఉండవచ్చు, ఖర్చులను జాగ్రత్తగా నిర్వహించాలి. బుధవారం కుటుంబంలో సంతోషకరమైన సంఘటనలు, శుభకార్యాలు జరగవచ్చు. గురువారం వృత్తి సంబంధిత సమస్యలు పరిష్కారమవుతాయి, మీ కృషికి అనుకూల ఫలితాలు వస్తాయి. శుక్రవారం ఆర్థిక విషయాల్లో కొంత జాగ్రత్త అవసరం, పెట్టుబడులు రుణాలు తప్పించుకోవడం మంచిది. శనివారం ఆరోగ్యపరమైన సమస్యలు కొంత బాధించవచ్చు, విశ్రాంతి వైద్య సలహా అవసరం. ఆదివారం కుటుంబంతో ఆనందంగా గడుపుతారు, శాంతి సంతోషకరమైన సమయం. ఆధ్యాత్మిక పరిహారాలు, సోమవారం రోజున శివ పూజ చేయడం చాలా శుభప్రదం. ఓం నమః శివాయ జపం చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఆదివారం రోజున సూర్యదేవుని పూజ చేయడం ద్వారా శక్తి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. దేవతా పరిహారాలు, దుర్గాదేవి పూజ చేయడం శుభప్రదం, మీ సమస్యలు త్వరగా పరిష్కారమవుతాయి. సూర్యదేవుడు పూజించటం ద్వారా విజయాలు సాధిస్తారు. నవగ్రహ గోచారం, సూర్యగ్రహం అనుకూలంగా ఉండడం వలన మీ వృత్తిపరంగా మంచి ఫలితాలు లభిస్తాయి. శుక్రగ్రహం వల్ల ఆర్థిక పరిస్థితిలో అనుకూల మార్పులు ఉంటాయి. నవగ్రహ సంచారం, శని మరియు రాహు ప్రభావం వల్ల కొన్ని కుటుంబ సమస్యలు ఉండవచ్చు. నమస్కారమండి అందరికీ, మా శ్రీకాంత్ గురువుగారు. శ్రీకాంత్ గురూజీ చెప్పే సకల దేవతల మంత్రాలు, పూజలు, మంత్రసాధన, జపాలు, హోమాలు అన్ని విషయాలు చక్కగా వినండి. వారు చెప్పే పరిహారాలు, నియమాలు పాటించండి. మా దేవత విజయం యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోలను పూర్తిగా చూడండి, లైక్ చేయండి. మా వీడియోలను మీ స్నేహితులకి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. నమస్కారమండి అందరికీ. దేవత విజయం, ద్వాదశ రాశుల వాళ్లకి, పన్నెండు రాశుల వాళ్లకు ఈ పరిహారాలు పాటించండి. ఓం నమశివాయ పంచాక్షరి, ఈ మహామంత్రాన్ని రోజుకు 108 సార్లు జపించండి. ఓం దుర్గాయై నమః, ఈ మంత్రాన్ని రోజుకు 108 సార్లు జపించండి. ఓం విష్ణవే నమః, ఈ మంత్రాన్ని రోజుకు 108 సార్లు జపించండి. ఓం హనుమతే నమః, ఈ మంత్రాన్ని రోజుకు 108 సార్లు జపించండి. ఈ నవగ్రహ శ్లోకాన్ని, నవగ్రహ స్తోత్రం ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేళల్లో 108 సార్లు పఠిస్తూ జపించండి. నవగ్రహ ధ్యాన శ్లోకం ప్రతిరోజు 108 సార్లు మరియు 21 సార్లు 11 సార్లు స్మరించాలి, జపించాలి. చదువుతూ ఉంటే నవగ్రహ అనుకూలత మరియు నవగ్రహ అనుగ్రహం కలుగుతుంది. ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. నవగ్రహ స్తోత్రం రవి స్తోత్రం శ్లోకం. జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వ పాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. చంద్ర స్తోత్రం శ్లోకం. దదిశంక తుషారాభం క్షీరార్ణవ సముద్భవం క్షీరోదార్ణవ సంభవం. నమామి శశినం సోమం శంభో అర్మకుట భూషణం. కుజ స్తోత్రం శ్లోకం. ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. బుధః స్తోత్రం శ్లోకం. ప్రియంగు కలికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్య సత్వ గుణోపేతం తం బుధం ప్రణమామ్యహం. గురు స్తోత్రం శ్లోకం. దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. శుక్ర స్తోత్రం శ్లోకం. హిమకుందం మృణాళాభం దైత్యానం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం. శని స్తోత్రం శ్లోకం. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. రాహు స్తోత్రం శ్లోకం. అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం. కేతు స్తోత్రం శ్లోకం. పలాశ పుష్ప సంకాశం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతున్ ప్రణమామ్యహం. నవగ్రహ ఫలశ్రుతి ఇతి వ్యాస ముఖోద్గీతం యః పఠేత్సు సమాహితః దివా వా యది వా రాత్రౌ విఘ్నశాంతి ప్రభవిష్యతి నరనారీ నృపాణం చ భవే అద్దుహ స్వప్న నాశనం. ఐశ్వర్యమతులం తేషామారోగ్యం పుష్టివర్ధనం గ్రహనక్షత్రజాః పీడాస్తస్కరాగ్ని సముద్భవా తాస్సర్వాః ప్రశమం యాంతి వ్యాసో బ్రూతేన సంశయ ఇతి వ్యాస విరచితం నవగ్రహ స్తోత్రం సంపూర్ణం.
ప్రతిరోజు ఈ దేవతల మంత్రాలు జపించడం, స్మరించడం చేసుకోండి. ఈ దేవతలకు నమస్కరించుకోండి. ఈ శ్లోకాలు, స్తోత్రాలు చదువుకోండి, స్మరించుకోండి. సరిపోతుంది. శని దోషాలు, నావగ్రహ దోషాలు, కుజదోషాలు, సర్పదోషాలు, నాగదోషం, శత్రువులు, బాధలు అన్ని తొలగుతాయి. మీకు వృత్తి లాభం, మీకు జాబ్ వస్తుంది, మీకు ఉద్యోగం వస్తుంది. స్త్రీ పురుషులకు వివాహం అవుతుంది. సంతానం లేని వాళ్లకి సంతానం కలుగుతుంది. పరీక్షల్లో పాస్ అవుతారు. ధనలాభం, వస్తులాభం, వస్త్రలాభం కలుగును. మీకు అన్ని వేళలా నవగ్రహానుగ్రహం కలుగుతుంది. మీ కోరికలన్నీ నెరవేరును. సర్వం శుభము కలుగుతుంది. నమస్కారం. నేను మీ శ్రీకాంత్ గురూజీ.